ఏపీలో మరో 3 రోజుల పాటు వర్షాలు కురవనున్నాయి. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమకు వాతావరణ శాఖ వర్ష సూచన చేసింది. అల్పపీడనాన్ని అనుబంధంగా ఆవర్తనం కొనసాగుతున్నట్లుగా అధికారులు తెలిపారు. వాయువ్య దిశగా అల్పపీడనం పనిచేయనున్నట్లుగా వెల్లడించారు. రైట్, ఏపీకి సంబంధించిన వెదర్ అప్డేట్స్ మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. అనిల్. థ్యాంక్ యూ కార్తిక్. ప్రస్తుతం అల్పపీడనం అనేది పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయువ్య దిశగా కేంద్రీకృతమైంది. దీని ప్రభావం అంతా కూడా ఒరిస్సా, ఛత్తీస్గఢ్, అలాగే రాంచీపై ఉంటుందని చెప్పి ఇప్పటికే అధికారులు అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు చూసుకున్నట్లయితే కనుక పూర్తిగా కూడా ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో వర్షపాతం నమోదవుతున్నటువంటి పరిస్థితి. రానున్న 3 రోజుల పాటు కూడా తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. మరోవైపు ఇప్పటికే బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు నమోదవుతున్నటువంటి పరిస్థితి. పార్వతీపురం, మన్యం జిల్లా కావచ్చు, అల్లూరు సీతారామరాజు జిల్లా, అలాగే ఏజెన్సీ ప్రాంతాలు అన్నింటిలో కూడా కొండపోత వాన కురుస్తుంది. మైదాన ప్రాంతాల్లో కూడా ఉదయం నుంచి కూడా ఎడతెరిపి లేని వాన పడుతున్నటువంటి పరిస్థితి. రాయలసీమలో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు చూసుకున్నట్లయితే కనుక పూర్తిగా తెలంగాణలో ఉన్నటువంటి ఉత్తర తెలంగాణ భాగం అంతా కూడా అత్యధిక వర్షపాతం పడుతున్నట్టుగా వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఓవరాల్గా చూస్తే కనుక రానున్న 3 రోజుల పాటు పూర్తిగా 2 తెలుగు రాష్ట్రాల్లో వర్షపాతం నమోదయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయని వాతావరణ శాఖ ఇప్పటికే వెల్లడించింది. ఋతుపవనాలు కూడా చాలా చురుకుగా కదులుతున్నాయి. ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా పెద్ద ఎత్తున వర్షపాతం నమోదవుతుంది. ఢిల్లీలో కూడా భారీ వర్షపాతం నమోదవుతుంది. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆశించిన స్థాయిలో వర్షాలు పడుతున్నాయి. జూన్ నెలలో పడాల్సినటువంటి సాధారణ వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ ముందు నుంచి చెప్పినట్టుగానే దాదాపు అన్ని ప్రాంతాల్లో కూడా మోస్తరు వర్షాలు నమోదవుతున్నటువంటి పరిస్థితి. అయితే ఉపరితల ఆవర్తన ప్రభావం, మరోవైపు అల్పపీడన ప్రభావంతో రానున్న 3 రోజుల పాటు పూర్తిగా తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు పడేటువంటి సూచనలు కనబడుతున్నాయి. అలాగే దక్షిణ కోస్తా జిల్లాలు చూస్తే కనుక నెల్లూరు, ప్రకాశం, అలాగే గుంటూరు, కృష్ణా చూస్తే కనుక పూర్తిగా వర్షపాతం నమోదవుతుంది. అలాగే అక్కడ చూసినట్లయితే నిన్న 4.5 సెంటీమీటర్ల వర్షపాతం కృష్ణా జిల్లాలో నమోదైంది. అలాగే గుంటూరు జిల్లాలో కూడా భారీ వర్షం 1-2 చోట్ల నమోదైనటువంటి పరిస్థితి. మరోవైపు ఉత్తరాంధ్ర జిల్లాల్లో కూడా భారీ వర్షాలు నమోదవుతున్నాయి. ఈ రోజు, రేపు, ఎల్లుండి కూడా 3 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిసేటువంటి పరిస్థితులు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు కార్తీక్. రైట్ అనిల్, థ్యాంక్ యూ ఫర్ ద బ్రీఫ్.